చుక్కలు చూపించండి. అదేనయ్యా, వెళ్ళి అరుంధతి నక్షత్రం చూపించండి అమ్మాయి గారికి. నీ డ్రాయింగ్ బుక్ ఎక్కడుంది? బ్యాగ్ లో ఉంది మమ్మీ. బ్యాగ్ లో ఉందా? పెంగెట్టుకున్నావా? ఏంటి బావా ఇన్ని రోజులు క్యాంపు? ఈసారి బాగా లేట్ అయింది. అదేమో నాన్న నాన్న అని ఒక్కటే గోళ. అవును, ఈసారి బాగా లేట్ అయింది. మా బాస్ అస్సలు వదలలేదు, హార్డ్ వర్క్ ఎక్కువ చేయాల్సి వచ్చింది, అందుకే లేట్ అయింది. సరే సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, టిఫిన్ చేద్దు. గాని నువ్వు రా తల్లి. బావా నీకు ఫోన్ వచ్చింది, ఎవరో బాస్ అంట. బాసా? హలో చెప్పండి బాస్. వస్తాను బాస్, వస్తాను. పాపని పడుకోబెట్టి త్వరగా రా. వస్తానులే. అలాగే బాస్. సరే బాస్, చెప్పానుగా బంగారం. వస్తాను, రేపు మార్నింగ్ తొందరగా వచ్చేస్తాను. బాయ్. టూ మినిట్స్ బంగారం. ఓకే బాబా. ఎవరి బాస్? ఎన్నిసార్లు కాల్ చేస్తున్నాడేంటి? ఏంటి బాబా మీ బాస్ కాల్స్ మీద కాల్స్ చేస్తున్నాడు? వాడికి ఏదో థాట్ వచ్చి ఉంటున్నవే. ఈ టైంలో మందు కొడుతుంటాడు. ఫోన్ ఎత్తే ఇప్పుడప్పుడే వదలదు కానీ నువ్వు రావే. అయ్యే బాబాయ్, 7 నిమిషాలు కలుసా? ఇంత అరాజకమేట్రా స్వామి, ఇన్ని కాల్సా? రాదా, వెళ్ళొస్తాను. బావా పాలు కూరగాయలు తీసుకురండి. సరే. బాబాయ్ పాకులో పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఇవ్వు. పాల ప్యాకెట్ ఇవ్వండి. రాదా ఇదిగో పాలు, వెళ్ళొస్తాను రాదా. సరే బావా. ఓకే. అల్లుడు బలేరిచ్చు, నీ కూతురు బలేవాణ్ణి పట్టిందే. ఊరుకోవయ్యా, నువ్వేమైనా సంపాదించి చచ్చావా ఏంటి? అదేదో చేసుకుంటే నీ అవ్వ అలకొకటి. ఊరుకోవయ్యా, అల్లుడొస్తున్నాడు. అతా
ఎవరేంటి? మీ మామగారు అల్లుడు. నమస్తే అల్లుడు. నమస్తే. బాగున్నాను అల్లుడు. ఇది మన సొంతమేనా? రెంట్ అండి. నువ్వేదో పెద్ద సంపాదించి పెట్టినట్టు. ఇదంతా మాదేనా అని అడుగుతున్నావు. నీ అమ్మ మీరు మారేంటి? హలో. హలో. నేను బాబుని మాట్లాడుతున్నా. ఏం లేదండి, బ్యాలెన్స్ అయిపోయింది, అందుకే మిస్డ్ కాల్ ఇచ్చిన. ఇంతకు మీరు వీరబాబేనా? అవును, చెప్పండి. భలే ఉందండి. నా పేరు బాబు, మీ పేరు వీరబాబు. అయితే విషయం ఏంటంటే, మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఉంది కదా, అక్కడ దగ్గరలో 500 ఎకరాలు మనండర్లో ఉందండి. అవునండి. ఒక్కొక్క నిమిషం లైన్లో ఉండండి, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. నేనే మున్సిపల్ చైర్మన్ పక్కబాలరెడ్డి బామ్మర్దిని మాట్లాడుతున్నా. అదేనండి. ఏం లేదు, మొన్న మనోడికి చెప్పాం కదా మన పార్టీ సెక్రటరీ పదవి మనోడికే ఇవ్వాలని చెప్పినాం కదా సార్. అవును సార్, మనోడికే ఇస్తున్నారు కదా. ఓకే సార్, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. హలో, నేను బాబుని మాట్లాడుతున్నా. బాబు గారు, ఏంటండి మీకు పదే పదే ఫోన్ చేస్తున్నారు? 100 కోట్లు ఇప్పిస్తా అన్నారు, 10,000 అడ్వాన్స్ కూడా తీసుకున్నారు. అప్పటి నుంచి ఫోన్ చేస్తుంటే లేపట్లేదు. ఇంతకీ పని అవుతా లేదా? అవునండి, మీరు ఇచ్చారు, నేను తీసుకున్నాను. మీకు 100 కోట్లు ఫైనాన్స్ కావాలి, ఇచ్చింది ఎంత? 10,000. అరే దొబ్బేస్తే ఎట్లండి? రాజు, నా పేరేంటో తెలుసా? ప్రొడ్యూసర్ బాబురావు. ఒకప్పుడు నాకేస్తా అనే సినిమా తీస్తే మొత్తం నాకేసారండి. హలో, మేము ఫైనాన్స్ ఇచ్చాము, తీసుకున్నాం బాబు. వెయిట్ చేయండి, కాస్త వెయిట్ చేయండి. 100 కోట్లు కావాలన్నావు, ఇచ్చింది 10,000. అబ్బే, ఇలా అస్తమానం దెబ్బేయడం బాగాలేదా రాజు? అబ్బే, ఏం బాగాలేదు రాజు. ఈ నవ్వుకో బాగా గట్టిగా వేస్తున్నట్టున్నాడు. ఏంటి బాబు గారు, మంచి హీట్ మీద ఉన్నారు. ఏం లేదు కృష్ణ గారు. అవును, ఏంటి ఈ మధ్యలో అస్సలు కనిపిస్తలేరు, బాగా బిజీ అయిపోయినట్టున్నారు. అవును బాబు, బాగా బిజీ అని స్టోరీ రాస్తున్నా మీ మీదే. అవునా, రాయండి రాయండి. పాలు తీసుకోండి. ఏంటి బావా అలా చూస్తున్నావు? రోజు రోజుకి ఇంత అందంగా ఎలా తయారవుతున్నావి? ఓ బావా, నీకు తెలీదా ఈ మధ్య నువ్వు చాలా బిజీ అయిపోయావు. ఓ బావా, వర్క్ లోడ్ ఎక్కువైంది, ఇంకేమైనా చెప్పు. నువ్వంటే నాకు సిగ్గు బావా. అవునా? హలో బావా. ఏంటి ఏంటి సెల్ ఫోన్ చేస్తున్నావు? నిద్ర వస్తలేదు రా బావా. రేపు చూసుకుందామే, పడుకో. ఒక్కదాన్నే పడుకోలేకే కదా. బావా నిద్ర వస్తలేదని చెప్పినా కదా, రా బావా. ప్లీజ్ ఇప్పుడే రా. మాట్లాడుతుంటే కట్ చేస్తున్నావేంది బావా? ఏంది ఊరికే కట్ చేస్తుండు, పని పాట లేకపోతే సరి. ఏమైంది దీనికి? రావే బావా, ఫోన్ మర్చిపోయావు. సరే బంగారు, ఆఫీస్కి వెళ్ళొస్తాను, బాయ్ తల్లి. అవునవును, మీ బాస్ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. తొందరగా వెళ్ళి బావా, లేట్ అయిపోతుంది. వెళ్ళు బావా, వెళ్ళు. ఏంటి తేడా పడుతుంది?
సరే ఓకే బాయ్. సరే చూడు బాబు, ఈరోజు ఏదేమైనా కథ ఓకే చేస్తున్నాం. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. ఓ ఆ పొడ్డు బాబు చెప్పింది నీ గురించేనా? నీ పాసు గోలా. థ్యాంక్ యూ సార్. ఏంది ఇంత లేటు? గంట నుండి నేను హీరో వెయిటింగ్ ఇక్కడ. అదేం లేదు సార్, కాస్త ట్రాఫిక్లో లేట్ అయింది. సరే సర్లే, కానీ నీ కథ ఏం చెప్పు, విని తరిస్తాం. అసలే గంట నుండి కుతూహలం తట్టుకోలేకపోతాం ఇక్కడ. మా హీరో అయితే మరీను. ఎస్ ప్రో. ఓకే సార్, ఓపెన్ చేస్తే అమ్మాయి అబ్బాయి అలా క్యూట్గా చూసుకుంటూ ఉంటారు. ఇద్దరు లిప్లకు పెట్టుకోవటానికి రెడీ అయ్యారు, అలా క్యూట్గా దగ్గర అయ్యారు. అదే టైంలో బుల్లెట్ ఇద్దరు పేదల్లోంచి దూసుకెళ్ళిపోయింది. ఇది సార్ ఫస్ట్ షాట్. ఏందబ్బా ఇదే ఓపెనింగ్ షాట్? ఎరదీశాడు, మనం సినిమా హిట్ కొట్టిట్టే. అవును సార్. ఆ తర్వాత హీరో ఒక దెబ్బకి 100 మంది కొట్టుబడేస్తారు సార్. ఇది లాస్ట్ షాట్. ఓపెనింగ్ బాగానే ఉంది, కానీ జస్ట్ మిడిల్ అండ్ ఎండింగే కొంచెం డ్రాప్ అయినట్టుంది బ్రో. డ్రాప్స్ డ్రాబ్యాక్స్ కాదు, ఒక మంచి ఇంగ్లీష్ మూవీనో డచ్చో స్పానిషో కాదు 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 కొరియన్నో కాపీ చేద్దాం. ఏమంటావు హీరో? ఎగ్జాక్ట్లీ సార్, నేను అదే అనుకుంటున్నాను. ఏంటంటే డైరెక్టర్? అంతా ఏం లేదు సార్, ఇద్దరు కలిసి ఒక మంచి కొరియన్ మూవీ చూసుకొని చేసుకోండి. గుడ్ బాయ్. చెయ్యి నాన్న జీవితం. ఈ సిట్టింగ్ కూడా తగ్గింది. ఏందయ్యా ఇదే? ఐ డోంట్ నో సార్. అల్లుడో ఏంటి బాగా బిజీ బిజీగా ఉన్నట్టున్నావు, ఏం ప్రాజెక్ట్ చేస్తున్నావు ఏంటి? ఏం లేదు మామా, ట్రై చేస్తున్నా ఏదైనా పని అవుద్దని. నేను చెప్పినట్టు చేస్తే నీకు పని అవుద్ది అల్లుడో. ఏంటి మామా, పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ అదే పని చేసి పైకి వచ్చారు అల్లుడో. అదే ఏంటి మామా? ఏముంది అల్లుడో, కాపీ అల్లుడో, కాపీ కొట్టిపడి. మామా వాళ్ళు కొట్టడం కాదు, ఇక్కడ ప్రతి ఒక్కడు అదే పని చేస్తున్నాడు. ఇప్పుడు ట్రెండ్ అదే మామా. అవునా? అప్పుడు సింహం వచ్చి కుందేల్ని కిచ్కిచ్చు కిచ్కిచ్చు అంది. ఇప్పుడు ఫోన్ చేస్తుంది ఏంటిది, ఇంత గిది ఎక్కడుంది? ఏంటి తర్వాత డిష్యు 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 అని కొట్టుకున్నాయి. రాదా పాపం చూసుకో, నాకు కాస్త పని ఉంది. బావా నువ్వు చూసుకో, ఈరోజు నాకు చాలా టైర్డ్గా ఉంది, నేను రెస్ట్ తీసుకుంటా. చాలా వీక్గా ఉంది ఎందుకో. సర్లే చేసేదే ఉంది, నువ్వు పడుకో. మహి చెప్పు. ఎప్పుడు వస్తున్నావు? ఈరోజు రావడం లేదు. మెక్క గుంట్లో బాగాలేదు. నేను రాను. ఇంది ఇదొక సాక? నీ పిల్ల పక్కలో పడుకోనికి? పిల్లకు బాగాలేదు, తల్లికి బాగాలేదు అన్న అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు? ఏయ్ నేను అబద్ధం ఆడాల్సిన పని లేదు, మూసుకొని ఫోన్ పెట్టు. దీనమ్మ ఏంటిది ఇలా మాట్లాడుతుంది? ఇక్కడ నా సిచ్యువేషన్ ఏంటి, నువ్వు మాట్లాడేదేంటి? వస్తావు కదా, నీ పని చెప్తా. నువ్వు పడుకోయి తల్లి. లైట్స్ ఆన్, కెమెరా యాక్షన్. ఏమయ్యా బాబు, నమస్తే. ఏంటి విషయం, ఏంటి ఈ మధ్యన కనబడలేదు? ఏం లేదు, సినిమా ఒకటి పట్టినా సార్. ఓ గుడ్, వెరీ గుడ్. కట్టండి కట్టండి. ఏంటి విషయం, ఇలా వచ్చా? ఏం లేదు సార్, మావాడు ఇట్రావే. మావాడు సార్ కృష్ణ. నమస్తే సార్. వెరీ గుడ్ టాలెంటెడ్, మీ దగ్గర కొంచెం పని నేర్చుకుంటానికి తీసుకొచ్చిన సార్. అవును సార్. తెలుగు బాగా వచ్చా? వచ్చు సార్. రౌంటింగ్ ఇస్తావా? ఇస్తాను సార్. ఇస్తాను. ముంబై హీరోయిన్ అది, తెలుగు రాదు, బాగా ప్రాక్టీస్ చేయించు. అలాగే సార్. తీసుకో తీసుకో. మా మామ సార్ మంచి ఆర్టిస్ట్. నమస్కారం. పని చూసుకో ముందు, నీ పని చూసుకో. అవును ఇక్కడ సార్. అదే సార్ పిట్టల ద్వారా పెట్టండి. యూట్యూబ్ లో మనల్ని చంపుతుంటాడే,
ప్రొడ్యూసర్ గారి దగ్గరకు వచ్చి కథ చెప్తే నేనంతా లైన్అప్ చేసేస్తాను సార్. ప్రొడ్యూసర్ గారు ఒక్కసారి కథ తింటన్నారు, మీరు చెప్పేస్తే పెద్ద పని. ఆఫ్టర్ షూట్ డిస్కస్. ఓకే రెడీ. సీన్ ఏంటంటే, నీ భర్త నిన్ను బాధ పెడుతున్నాడు, నువ్వు మీ అమ్మకి విషయం చెప్పి పుట్టింటికి వెళ్ళిపోదామని చూస్తావు. ఇది సీను. కృష్ణ చెప్పావు కదా ప్రాంటింగ్ ఇవ్వు. ఎస్ సార్. మేడం ఫస్ట్ ఈ డైలాగ్ మేడం, ఇది నెక్స్ట్ షాట్ మేడం, రెడీయా మేడం? ఓకేనా మేడం, రెడీయా కదా? నెక్స్ట్ లైన్ చెప్తాను మేడం, ఓకేనా? అవుట్. రెడీ కృష్ణ? ఫీల్ క్లియర్ సార్. ఓకే ఓకే సార్, వీ గో ఫర్ టేకింగ్ యాక్షన్. అమ్మా అమ్మా, ఆయనతో కాపురం చేయలేను, ఆయనతో కాపురం చేయలేను. వాడనే మాటలు నా రక్తం మరిగిపోతుంది, వాడనే మాటలకి నా రక్తం మరిగిపోతుంది, మనసు విరిగిపోతుంది, మనసు విరిగిపోతుంది. నేను వాడి నోదలు నీ దగ్గరికి వచ్చేస్తానమ్మా, వాడి నోదలు నీ దగ్గరికి వచ్చేస్తానమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ప్లీజ్ అమ్మా, ప్లీజ్ మాటకి చెయ్యకు. నేను షార్ట్ లో ఉన్నాను. నేను షార్ట్ లో ఉన్నాను. ఏయ్ కృష్ణ. హలో. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఏయ్ ఫోన్ పెట్టు, ఫోన్ పెట్టు, నేమ ఫోన్ పెట్టు. డైరెక్టర్ గారు, ఏంటి ప్రాంప్టింగ్? వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఏయ్ కృష్ణ. ఏయ్ ఏమయ్యా బాబు, ఇదే చిన్న సెటప్ అంతే. సారీ సెటప్ గెటప్ చెప్పు. ఏందే నువ్వు? సారీ సార్, సారీ సార్. ఏయ్ ఇమిడియట్లీ వన్ మోర్. ఓకే సార్, ఓకే సార్. రెడీ కెమెరా? రెడీ రెడీ సార్. రెడీ అమ్మా? రెడీ సార్, రెడీ. యాక్షన్. అమ్మా అర్థం చేసుకో అమ్మా. అమ్మా అర్థం చేసుకోమ్మా. నా గుండెలు పిండేసే మాట్లాడుతున్నాడమ్మా మనిషి. నా గుండెలు పిండేసే మాట్లాడుతున్నాడమ్మా మనిషి. అతననే ప్రతి మాట నా గుండెల్లో. అతననే ప్రతి మాట నా గుండెల్లో. వీడికి అసలు గుర్తుందా? డైరెక్టర్ గారు, వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఏందయ్య ఇది బాబు? డైరెక్టర్ గారు, నా మూడ్ అప్సెట్ అండి. శివారెడ్డి చూడవయ్యా. ఏందయ్యా ఇది? సార్ సార్ సార్, ప్లీజ్ సార్, సారీ ఎల్లవయ్యా. ఏందయ్యా నువ్వు? సారీ. పద పద. అరే శంకర్ ఎక్కడరా, పండి. షూటింగ్ దొబ్బుతే దొబ్బింది కానీ పార్టీ మాత్రం అద్దరిందండి. వావ్ సూపర్ అన్న. ఇదిగో తీసుకో. హలో హలో, ఏంటో చెప్పే చెప్పు. నీ వల్ల సినిమా తప్పింది. ఇప్పుడు ఏం చేయమంటావే? రేపటి నుంచి నేను చేయమంటావు చెప్పు. ఏందే లొల్లి, ఇది మా కరాబ్ చేస్తున్నావు, చూస్తే రిలాక్స్ ఫోన్ పెట్టు. కృష్ణ గారు, ఏందండి మందు మనశ్శాంతిగా తాగనీయకుండా కూల్గా ఉండాలడు. హలో, ఇంటికి వస్తే సాగు చెప్తాను నిన్ను. ఇవాళ జాబ్ పోయిందే, ఏం చేయమంటారు? రే హలో,
ఎందుకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు? ఫోన్ కట్ చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తావేంటి? మైండ్ దబ్బిందా? నీ అమ్మ పనిలో ఉంటే ఫోన్ చేస్తావు, ఇంట్లో ఉంటే ఫోన్ చేస్తావు. చెప్పే అన్సర్ ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఎందుకే నగనాక్షలా గడుస్తున్నావు? ఫోన్ చేసినప్పుడు తెలీదా? అన్నిసార్లు ఎవరు చెప్పిన ఫోన్? నిన్ను ఎవరు చెప్పిన ఫోన్? నిన్ను ఎవరు చెప్పినాడు ఫోన్? నిన్ను చెప్పే ఎవరు చెప్పన్నాడు? నీ షాట్లో ఉన్నానా? ఏ షాట్లో ఉన్నాను తెలుసా నీకు? ఏ షాట్ అనుకున్నావే? ఏంది మీరు వచ్చేది? ఈ గోల్ ఏంది? ఏదో కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా అని ఈ ఇల్లు ఇచ్చాను. మిమ్మల్ని చూస్తే ఏదో తేడా ఉన్నట్టే ఉంది. మీ గురించి తెలిసిందంటే మా ఓనర్ నన్ను దెబ్బేస్తాడు. పోండి, రేపు పొద్దున కల్లా ఖాళీ చేసేయండి. ఊరుకూరుకునే దిమాగ్ ఖరాబ్ చేస్తున్నాను. ఈ నెమ్మ జీవితం సరిపోయింది కదా. హలో హలో, కరెంట్ బిల్ ఎవడు కడతాడు? ఇలా లొల్లి పెట్టుకుంటే ఎక్కడా ఉండలేరు. ఇక నుండైనా జాగ్రత్తగా ఉండండి. హలో బాబు గారు, ఎక్కడున్నారు? చెప్పండి కృష్ణ గారు, వినబడుతుంది. మీకోసం స్క్రిప్ట్ ఎడిట్ చేశానండి. అవునా అండి? సూపర్ అండి. నేను ప్రొడ్యూసర్ గారితో మీటింగ్ లో ఉన్నాను. ఎప్పుడు కలుస్తున్నాం ప్రొడ్యూసర్ని? సార్ ఫోన్ చేస్తాను మీకు, రేపు వచ్చేయండి. ఓకే ఓకే సార్, అయితే థ్యాంక్ యూ. ఓకే 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 సార్, బాయ్. మూవీ ఓకే అయిపోయినట్టేరా? కంగ్రాట్స్ అన్న, కుమ్మేద్దాం సార్. మన సినిమా పాన్ ఇండియాగా సార్, పాన్ ప్రపంచం. అలాంటి సినిమా చేస్తున్నాం. మీ డైరెక్టర్ ఇక్కడ కాఫీ తీసుకోండి. ఇదిగో వచ్చేసిండు. రండి కృష్ణ గారు, కూర్చోండి. సార్, ఈజ్ మిస్టర్ కృష్ణ, వెరీ గుడ్ టాలెంటెడ్ సార్. స్క్రిప్ట్ రెడీగా ఉంది, ఒక్క అవకాశం ఇవ్వండి. మీరు పెట్టిన డబ్బులు రెండింతలు కాదు సార్, పదింతలు తిరిగి వస్తుంది సార్. ఎన్నర్రా? నన్ను నమ్మండి సార్, నేనున్నా కదా, మై హూనా. అవును సార్, బాబు చెప్పింది కరెక్టే. చూడండి సార్, మీరు డబ్బులు పెడితే పర్ఫెక్ట్ ప్లానింగ్, పర్ఫెక్ట్ స్క్రిప్ట్ మొత్తం నాకు రెడీగా ఉన్నాయి సార్. యాక్టింగ్, లీడింగ్ యారున్నారు సార్? మనం పెట్టే బడ్జెట్కి ప్రభాసో, బన్నీయో, విజయ్ దేవరకొండలో రారు సార్. ఎవరినో ఒక ఎంకరేజ్ చేయాలిగా సార్ మనము. అంతే సార్. నిన్ను చేసి కూడుస్తుండగప్ప. హలో చెప్పు, నీ మీటింగ్ లో ఉన్నా. చిన్న పర్సనల్. దేంతోనరా అంత చిన్నగా మాట్లాడుతున్నావు? నాతో మాత్రం అంత చిన్నగా మాట్లాడవు కదా. నీ అమ్మ ఏం మాట్లాడుతున్నావు? అయిపోతుంది సార్, అయిపోతుంది. ఎన్నరా అయితే? నేను ఒక ప్రొడ్యూసర్తో మీటింగ్లో ఉన్నాను. నోటికి అంతస్తు ఎంత మాట్లాడతావా? చెప్పు చెప్పే. ఎన్నరా బాబు, వెళ్ళి పొడుస్తున్నాడే. దేంతో ఉన్నాను చూసావా? నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడతలేదు కానీ నేను అయినా నిన్నెవడు నమ్ముతాడు? అవునా? మరి తెలిసింది అడుగుతున్నావే, అలాగనుకో. మీ ఓడికి రొంబ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టుండాయే. లేదు సార్, అదేం లేదు సార్, చిన్న సెటప్ అంతే. సెటప్ సార్? అండాలు పొన్నో. నువ్వు సినిమా చేసే టెన్షన్ పార్టీగా ఉన్నాడు.